కష్టపడి వాళ్ళ తా తల్లిదండ్రుల దగ్గర నుంచి తాతలు ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళ ఉన్న ఆస్తుల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గుంజుకున్నారో అవన్నీ కూడా మనం బయటికి తీసుకొద్దాం ఏ స్థాయిలో భూదందాలు జరిగినాయో విశాఖపట్నంలో ఈ రాష్ట్ర ప్రజలకే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా జనసేన పార్టీ ఈ వారా యాత్ర నిర్వహించబోతున్నాం అదేవిధంగా మనం మేము ఢిల్లీ పర్యటనకి వెళ్ళాం చాలా గర్వపడాలి మనం జాతీయ స్థాయిలో ఎన్డీఏ మీటింగ్కి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డా గారు ఏ విధంగా ఆయన్ని గౌరవించారో నేను కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాను కాబట్టి చూ చూడగలిగాను ఒక నమ్మకం ఉంది వాళ్ళకి ఇటువంటి నాయకుడు అవసరం మన దేశానికి ఆయన ముందుకెళ్తే ఆయనతో పాటు ఉన్న యువత ఆయన పైన ఉన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ముందు తీసుకొచ్చి గౌరవించుకున్నారు అనేక అంశాలపైన మాట్లాడాం ఖచ్చితంగా ఒకటి మాత్ర నేను మీకు చెప్పగలుగుతాను ఎందుకంటే ఒక సమావేశం జరిగిన తర్వాత బయటకు వచ్చి సమావేశంలో జరిగిన అంశాలు మీడియా ముందు మాట్లాడే అలవాటు లేదు మనకి చెయ్యం కూడా ఒకటి మాత్రం మీకు చెప్పగలుగుతాను ప్రతి సమావేశంలో కూడా బలంగా మాట్లాడింది మన రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మన భవిష్యత్తు కోసం మన ప్రాంతం కోసం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా తగ్గలేదు ఏనాడు కూడా మన కాంప్రమైజ్ కాలేదు అది ఏ అంశమైనా కానివ్వండి కానీ ఒక్కొక్క సందర్భంలో వాళ్ళకి ఇబ్బంది అయినా కూడా వాళ్ళని కూడా మనం అభినందించాలి ఎందుకంటే నాకు బాగా గుర్తు ఒక పెద్ద మనిషి కేంద్ర ప్రభుత్వంలో ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు పవన్జీ మీరు అనే మాటలు తప్పు లేదు మీరు మా